గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఎంతో అవసరమని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి అన్నారు. బుధవారం పెదవేగి మండలంలోని జగన్నాథపురం గ్రామంలో కోర్టేవా అగ్రిఫైన్స్ కంపెనీ వారు ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోర్టేవా అగ్రిఫైన్స్ మొక్కజొన్న కంపెనీ మండల పరిధిలోని గ్రామాల్లో రైతులకు మొక్కజొన్న సీడ్ అందిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని, దీంతోపాటు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని గ్రామాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. వాటర్ ప్లాంట్ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు వెచ్చించి తాగునీటి కొరత లేకుండా చేయడం ఎంతో గొప్ప విషయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాత రమ్యకుమార్, గ్రామ సర్పంచ్ మాత్రపు కోటేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ మేకా లక్ష్మణరావు, కంపెనీ ప్రతినిధులు అనంత రామలింగేశ్వరరావు, ఉండవల్లి వెంకట్రావు, జిఎస్వి పెదబాబు తదితరులు పాల్గొన్నారు. వేదికను అలంకరించిన కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసి దీన్ని జనాలకు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. సో అదే మా కోరిక. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇక్కడ ఒక హాస్పిటల్ కూడా నిర్మించాలని దీనిని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. తప్పకుండా దాన్ని కూడా కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాము. రోడ్స్ పర్స్పెక్టివ్ లో కూడా చాలా వరకు కూడా ఈ గ్రామంలో దాదాపు 2 కిలోమీటర్స్ మనం చక్ర గ్రామంలో ఎస్సీ కాలనీ రోడ్లు వేయటం కానీ, జానంపేట నుంచి 7 మైల్ వరకు ఈ రోడ్డు వేపించేటువంటి కార్యక్రమం కానీ, ఇంకా అనేక రోడ్లు కూడా ఇక్కడ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పొలం కొని మరీ దాదాపుగా చాలా మందికి గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇచ్చాం. అంటే అబ్సల్యూట్గా అంటే అందరము కలిసికట్టుగా పనిచేస్తేనే ఇలాంటివి ఎక్కడ జరిగినా సంతోషమే అని చెప్పి మరొకసారి మీకు తెలుగుతూ, మరింత మంది క్రింద అనేక మంది పెద్దలు రైతులందరూ కూడా ఉన్నారు, మీ అందరి సలహాలు సూచనలు ఎప్పుడు ఈ గ్రామాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నా కూడా, ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వాలన్నా కూడా ఇవ్వండి. తప్పకుండా అందరం కలిసికట్టుగా గ్రామాలను ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాయి. వేరే కంపెనీస్ లో పనిచేయని వేరే వేరే తోటలు స్థిరపడినటువంటి వాళ్ళు కూడా, ఇది మన ఊరు, మన పుట్టి పెరిగినటువంటి ప్రాంతం, ఈ ప్రాంతంలో మన భాగస్వామ్యం ఉండాలి. ఇవాళ మనం బాగున్నాం కాబట్టి భగవంతుని యొక్క ఆశీర్వాదంతో మన గ్రామాలకు ఏమైనా చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో దాదాపు 5-6 సార్లు మనకు కలవటం జరిగింది. ముఖ్యంగా కంపెనీ వారికి, అలానే వెంకటరావు గారికి